పని అంటూ ఒక వార్తను ప్రొజెక్ట్ చేశారు. ఇందులో ఒక వింత ఏంటంటే, బడుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు బోధనేతర బాధ్యతలతో సతమతం అవుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు స్కావెంజర్లను నియమిస్తున్నామని, అమ్మ ఒడి కోసం తల్లులకు ఇస్తున్న 15,000లో 1,000 కట్ చేసి ఆ మొత్తాన్ని స్కావెంజర్లకు ఇవ్వాలని సీఎం జగన్ గతంలో ప్రకటించాడు. అయితే ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరుగుదొడ్లను శుభ్రం చేసే బాధ్యత ఎవరు చేపట్టాలో అర్థం కాక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం ఆదేశాలు వారికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు నిర్వహణకు సంబంధించి నిర్మాణ పనులని ఇబ్బందులు గురి చేశారనే ఆగ్రహంతో ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం, టీచర్ల యాప్ నిర్వహణ, ఇలా బోధనేతర పనులతో చదువు చెప్పనీయకుండా ఈ గోల్ ఏంటంటే అసహనం వ్యక్తం చేస్తాం, బాధను వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకున్నారు. ఇటీవల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలో పేర్కొంటూ మార్గదర్శకాలు పంపించారు. దీంతో విసిగిపోయిన ఒక టీచర్ ఏకంగా మరుగుదొడ్డు కడుగుతూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గురువులకు ఈ ప్రభుత్వం దొడ్లు కడిగే బాధ్యత అప్పగించింది, నిరసన తెలిపేందుకే ఇలా చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దిగజారుడుతనంతో కూడినటువంటి వార్త ఏముండదు. స్కూళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, మరుగుదొడ్ల నిర్వహణ కోసం అని చెప్పేసి ఇంకొక ప్రత్యేక హెడ్ మాస్టర్ని ఎవరన్నా అపాయింట్ చేయాలి, లేకపోతే కనుక ఒక సూపరింటెండెంట్ ఎవరన్నా అపాయింట్ చేస్తారా? దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ మన చిన్నప్పుడైతే కనుక వాటిలో చివరికి గడ్డి అవన్నీ మా చేత గోయించేవాళ్ళు, లేకపోతే అక్కడ అంత ముగ్గులు అవన్నీ మా చేత వేయించేవాళ్ళు, బ్లీచింగ్ అవన్నీ జలించడం మా చేత వేయించాడు. అంటే మేము వచ్చి కూలీలం అయ్యామా, లేకపోతే మాతో చేయించినటువంటి టీచర్ గారు మేస్త్రి అయ్యారా? అప్పుడు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అంతా స్టూడెంట్స్ టీచర్లు కలిపే చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓ పక్కన కూర్చుని మధ్యలో గుణపాలతో పట్టుకునేటువంటిది. వాళ్ళందరూ అసమర్థులైపోయారా? ఇవాళ రోజున ఇక్కడ పోనీ ఏంటి ఆ ఫోటోలు తీయమన్నారు ఎందుకు? ఎవడు నిర్వహణ? ఇప్పుడు స్కావెంజర్లకు సంబంధించి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు, అది సరిగ్గా నడుస్తుందో లేదో చూసేది ఎవరు చూడాలి? స్కూల్ ప్రిన్సిపాల్తో పాటుగా అది చూడాలి, అక్కడ పేరెంట్స్ కమిటీ కూడా ఉంటుంది. రెండు వైపులా క్రాస్ చెకింగ్ కోసం చేస్తారు. స్కూళ్ళల్లో మరుగుదొడ్లే లేక దశాబ్దాల తరబడి స్కూళ్ళు మానేసిన ఆడపిల్లలు ఉన్నారు. చివరికి మంచినీళ్లు తాగకుండా స్కూళ్ళల్లో కూర్చున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు టాయిలెట్కి వెళ్ళలేక. అట్లాంటిది చక్కగా టాయిలెట్ల నాడు నేడు, ఇంకోటి నాడు నేడు కింద స్కూళ్ళు అంతకుముందు చెత్త చెత్తగా ఉన్నటువంటి స్కూళ్ళను బాగు చేస్తే ఆ టీచర్లు దగ్గరుండి పర్యవేక్షించడం పాపమైందంట, శాపమైందంట. వాళ్ళు ఏమన్నా నిర్మాణం చేశారా టీచర్లు పర్యవేక్షించేటప్పుడు దేవాలయాలు లాంటిది ఒక పాఠశాల అనేటువంటి టీచర్లకి? అందులో బూత్ ఎందుకు అవుతుంది? తమ నిర్వహించుకునేటువంటి స్కూల్లో సదుపాయాలు సక్రమంగా దగ్గరుండి చూసుకుంటే అదేదో వాళ్ళ చేత నిర్మాణం చేయించినట్టు, ఇప్పుడు అదేదో వాళ్ళ చేత కడిగిస్తున్నట్టు వార్తలు రాసి ఎంతగా దిగజారిపోత బాధ్యతల్ని చెత్త చేసేటువంటి క్రమం సాగిపోతున్నటువంటి వైనం ఇంతగా దిగజారిపోతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టాలి. ఏ పని ఎవడు చేయకూడదు, ఎందుకు చేయరని మళ్ళీ మనమే రాస్తాం. ఇంతగా మనకు నచ్చిన నాయకుడు లేకపోతే అర్జెంటుగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోవాలి, మళ్ళీ మాకు నచ్చిన నాయకుడు పవర్లోకి వస్తే మాత్రమే రాష్ట్రంలో ఏం జరిగినా, అప్పుడు చివరికి మర్డర్ జరిగినా కూడా అద్భుతం, చాలా నిదానంగా కత్తితో కోశారు, రక్తం కారకుండా కోశారని రాసుకునేంతటి దౌర్భాగ్యానికి ఎందుకు దిగజారుతున్నారన్నటువంటిది మాత్రం అర్థం కాదు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం కంటిన్యూగా నడుస్తున్నది.